హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్యారెట్తో పాయసం ఎలా చేయాలో షేర్ చేసుకోబోతున్నా. క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఇలా క్యారెట్ని పై తొక్కు తీసేసి ఈ విధంగా ఎడ్జెస్కి మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత తురుముకోవడానికి దీని సహాయంతో మనం క్యారెట్స్ అన్నిటినీ తురుము పెట్టుకోవాలి. ఈ విధంగా చక్కగా తురుము పెట్టుకొని మనం రెడీగా ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో నెయ్యిని బాగా కరిగించుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పిస్తాని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే నెయ్యిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం పాలని యాడ్ చేసుకోవాలి. ఇవి మనం ఆల్రెడీ వేడి చేసుకొని పెట్టుకున్న పాలైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పచ్చి పాలైనా మనం యాడ్ చేసుకోవచ్చు. పాలను యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి. పాలు మరిగే వరకు కలుపుకోవాలి. ఇలా ఒక పొంగు రాగానే షుగర్ని యాడ్ చేసుకొని కరిగే వరకు కలుపుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో. ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలాగే క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోతుంది. బాగా ఉడికిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలుపుకోవాలి. చూసారు కదా క్యారెట్ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా టేస్టీగా మన క్యారెట్ పాయసం రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఇంతే పర్ఫెక్ట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి.